శ్రీ మహాగణాధిపతల్లభదత్తాత్రేయ్రహ్మణే నమ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థమహాస్వాముల వారు శ్రీ 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 బిదుశేఖర భారతీ స్వాముల వార్ల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమ స్వధర్మ టీవీలో వార ఫలాల్లో భాగంగా నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు అనగా కార్తీక మాస శుక్లపక్ష చతుర్దశి నుండి కార్తీక మాస కృష్ణపక్ష పంచమి పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారాన్ని బట్టి వార ఫలితాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మనం విశ్లేషణగా చూద్దాం ఇక గ్రహ సంచార విషయానికి వస్తే వృషభంలో రాహువు తులలో శుక్రుడు వృశ్చికంలో రవి బుధుడు కేతువు మకరంలో గురు శని మీనంలో కుజుడు ఇక చంద్రుడు మేషంలో అలాగే వృషభంలో మరియు మిథునంలో చంద్ర సంచారం మిథునంతో పాటు కర్కాటకం వరకు కూడా ఇట్టి గ్రహ సంచారాన్ని బట్టి మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో ఒక్కసారి ఇప్పుడు మనం విశ్లేషణగా చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారంలో బుధుడు అర్ధశుభుడు పెద్దగా కాలం గొప్పగా మీకు సహకరించడం లేదు అనేకమైనటువంటి అనేటువంటివి అనేక కార్యముల ఎందు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యమైనటువంటి పనులను ఆరంభించటానికి ఇది ఏమాత్రం అనుకూలమైనటువంటి సమయం కాదు కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యములు ఏవైనా ఉంటే వాయిదా వేయటం చాలా మంచిది ఇప్పటి నుంచి మీరు వేసేటువంటి ప్రతి నిర్ణయం కావచ్చు లేకపోతే ప్రతి అడుగు కావచ్చు ఆచితూచి వేస్తే చాలా మంచిది అంటే తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రము మీకు ఉపయోగపడవు అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ వారాంతంలో కొద్దిపాటి లాభాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఇంట్లో ముఖ్యమైనటువంటి వ్యవహారముల ఎందు చిన్న చిన్న గొడవలు జరిగేటువంటి ఆస్కారము ఉంది ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క అంటే మీ సన్నిహితులు శ్రేయోభిలాషులు మిత్రుల యొక్క సలహాలతో ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా మంచిది ఇక ఆర్థిక విషయానికి వస్తే మేషరాశి వారు ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక విషయములు లెక్క పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఆర్థికంగా చాలా క్రమశిక్షణగా ఉండటం ఇక నుంచి వారు అలవాటు చేసుకోవాలి అలాగే నోరు మంచిదైతే ఊరు మంచిది మాటను ప్రతి మాటను ఆచితూచి మాట్లాడండి వివాదాలకు వీలైనంత దూరంగా ఉండండి స్త్రీలకు మిశ్రమమైనటువంటి కాలము కొద్దిగా మానసిక ఒత్తిడి విపరీతంగా ఉంటుంది ఆ ఉద్యోగస్తులకు అధికారులతో వైరం అనేటువంటిది ఏర్పడటానికి ఆస్కారము ఉంది రాజకీయ నాయకులకు పెద్దగా గొప్పగా అనుకూలించేటువంటి సమయము కాదు అలాగే ఈ మేషరాశి వారు ప్రతిరోజు శివధ్యానము శివ పంచాక్షరి జపము చేయటము అలాగే సోమవారం నుంచి శుక్రవారం వరకు గోసేవ చేయటము గోవుకు ఏదైనా తినిపించడం లాంటి పరిహారాలు చేస్తే కాస్త అనుకూలంగా ఉంటుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారమంతా కూడా గురు కుజుడు గురువు శుభంగా ఉన్నాడు బుధ రాహుకేతువులు అర్ధ శుభులుగా మిశ్రమ ఫలితాలు ఈ వారం ఇస్తున్నారు చాలా మంచి సమయం అని చెప్పవచ్చు రాశి వారికి పోయిన వారం కంటే పోయిన వారం కంటే కూడా అంటే గత కాలం కంటే ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయము మీకు ఆసన్నమైంది సకలమైనటువంటి శుభాలు మీకు చేకూరటానికి ఇది చాలా మంచి సమయము గతంలో చాలా ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆటంకాలు కావచ్చు అవరోధాలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఆర్థికపరమైనటువంటి అంశాల విషయానికి వస్తే ఆర్థికంగా చాలా బాగుంటుంది ప్రతి రూపాయి కూడా మీరు లెక్క పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టగలిగితే ఆర్థికంగా ఇది చాలా శుభకాలము అని చెప్పవచ్చు వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులకు మంచి సమయము ఆసన్నమైంది వారాంతంలో లాభాల బాట కనిపిస్తూ ఉన్నది అలాగే శత్రు పీడ అనేటువంటిది తొలగిపోతుంది ఉద్యోగస్తులకు అధికారుల యొక్క ప్రశంసలతో పాటు ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు కోరుకున్న చోటికి బదిలీలు లాంటివి కూడా జరగటానికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు అయితే కాస్త వారం మధ్యలో చిన్న అనారోగ్య సూచన కొద్దిగా కలవరపాటుకు గురి చేసినప్పటికీ వారాంతంలో అది తగ్గుముఖం పట్టడం అనేటువంటిది కాస్త మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది ఆ రాజకీయ నాయకులకు వస్తే ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు విజయం అనేటువంటిది మీ ముంగిట్లో ఉన్నది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని బాగా కష్టపడితే తప్పకుండా విజయం మీకు సిద్ధిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలము అలాగే మహిళలకు చాలా బాగుంటుంది ఇంట్లో అనుకూలమైనటువంటి వాతావరణం మీకు చాలా వరకు గోచరిస్తూ ఉన్నది కాబట్టి గత కాలం కంటే ఈ కాలం చాలా మంచిది వృషభ రాశి వారికి సకల శుభాలతో కొన్ని మంచి అవకాశాలు కూడా వచ్చి రావటానికి ఈ సమయము చాలా అనుకూలమైనటువంటిది అవివాహితులకు వివాహ యోగం కూడా గోచరిస్తూ ఉన్నది వృషభ రాశి వారు ప్రతిరోజు ఇంద్రాక్షి స్తోత్ర పారాయణం కానీ లేకపోతే శీతలాష్టక స్తోత్ర పారాయణము విష్ణు సహస్రనామంలో కొన్ని నామములు మీరు ప్రతిరోజు జపించగలిగితే మీకు సకల విజయాలు అనేటువంటివి చేకూడతాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా శుక్రుడు కేతువు కొద్దిగా శుభంగా ఉన్నారు కుజబుధులు అర్ధశుభులుగా ఉన్నారు మిథున రాశి వారికి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి ఆస్కారము ఉంది అంటే ముఖ్యమైనటువంటి పనులు మొన్నటి వరకు పూర్తయినప్పటికీ ఆ పనులకు సంబంధించినటువంటి ఏవైతే ఫలితాలు ఉంటాయో ఆ ఫలితాలు రావటానికి మాత్రము కొద్దిగా సమయం అనేటువంటిది పట్టవచ్చు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో విపరీతమైనటువంటి ఒత్తిడి శ్రమ మానసికమైనటువంటి చికాకులు విపరీతంగా పెరుగుతాయి అలాగే ఆర్థిక పరంగా చూసినట్లయితే ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది చాలా యోగమైనటువంటి సమయము అని చెప్పవచ్చు ఆర్థికంగా మీకు కలిసి వచ్చేటువంటి సమయము అలాగే ధైర్యము సాహసంతో కూడినటువంటి పనులు చేపట్టడానికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు సంబంధమైనటువంటి వివాదాల్లో తలదూర్చకపోవటం మంచిది భూ సంబంధమైనటువంటి లావాదేవీల్లో కూడా మీకు మంచి లాభం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది బంధుమిత్రులతో అలాగే ముఖ్యమైనటువంటి అధికారులతో వైరం ఏమాత్రం కూడా మీకు అనుకూలమైనటువంటిది కాదు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగటానికి ఆస్కారం ఉంది ఇక మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు స్వల్పమైనటువంటి శ్రమతోనే విజయం అనేటువంటిది సాధించటానికి మంచి సమయము అని చెప్పవచ్చు మనశ్శుద్ధిగా దైవానుగ్రహం పొందితే మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా మంచి విజయాలనేటువంటివి కలుగుతాయి ఇక స్త్రీలకు మానసిక ఒత్తిడిని జయిస్తారు విద్యార్థిని విద్యార్థులకు కొద్దిగా ప్రతికూలమైనటువంటి సమయము కాస్త ఎదురు దెబ్బలనేటువంటివి తగ తగలటానికి ఆస్కారము ఉంది మిథున రాశి లక్ష్మీ లక్ష్మీనారాయణ హృదయము అలాగే అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణము ఉమామహేశ్వర పారాయణాలు ప్రతిరోజు చేయటము అలాగే శుక్రవారము ఆదివారము ఈ రెండు రోజులు గోవులకు సేవ చేయటం మాత్రం మర్చిపోకండి తప్పకుండా మీకు మేలు చేకూడుతుంది తదుపరి కర్కాటక రాశి ఇక కర్కాటక రాశి వారికి ఈ వారమంతా గురువు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు రాహు శుభంగా ఉన్నాడు ఒక రవి అర్ధశుభుడిగా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాడు కర్కాటక రాశి వారికి చాలా మంచి సమయము అని చెప్పవచ్చు ఆలోచనలు కావచ్చు లేకపోతే ఆచరణలో పెట్టడం కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు తొందర తొందరగా పూర్తవుతాయి గత కాలంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు సాఫీగా ముందుకు వెళ్తాయి మంచి సమయం అనేటువంటిది మీకు కనిపిస్తూ ఉన్నది ఎటు చూసినా మీకు విజయం అనేటువంటిది తప్పకుండా కలగవచ్చు అదృష్ట అనేటువంటిది కూడా ఉంది అనేటువంటిది కూడా తలుపు తట్టవచ్చు అలాగే బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రశంసలతో పాటు ప్రగతి కూడా లభిస్తుంది కోరుకున్న చోటికి బదిలీ అయ్యేటువంటి ఆస్కారము ఉంది అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాలకు వస్తే వ్యాపారపరంగా నూతన పెట్టుబడులకు చాలా అనుకూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైనటువంటి అవకాశాలు వస్తే వాటిని సద్వినియోగం చేసుకోండి స్త్రీలకు మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ ఇంట్లో అనుకూలమైనటువంటి వాతావరణం వల్ల చాలా విశేషమైనటువంటి ప్రయోజనం అనేటువంటిది కలుగుతుంది భర్తకు భార్యకు మధ్య ఉన్నటువంటి చక్క అంటే కొన్ని బంధాలు అనేటువంటివి బలపడతాయి అలాగే విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా శ్రేష్టమైనటువంటి సమయము విజయం అనేటువంటిది మిమ్మల్ని వరించటానికి తప్పకుండా ఆస్కారము ఉంది గట్టి ప్రయత్నం చేస్తే మంచి విజయం అనేటువంటిది మీ సొంతమవుతుంది కర్కాటక రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము దానితో పాటు గోసేవ అలాగే కోతులకు ఏదైనా ఆహారము మీ చేత్తో శనివారం నాడు తినిపించినట్లయితే అనుమతి కటాక్షం వల్ల నిర్విఘ్నంగా కార్యాలనేటువంటివి పూర్తి అవుతాయి తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శని శుభంగా ఉన్నాడు ముఖ్యంగా సింహరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయము ఇప్పుడు ఆరంభమైంది మంచి పట్టుదలతో ముందుకు వెళితే విజయ సిద్ధి అనేటువంటిది మీకు దగ్గరలోనే ఉంది ప్రయత్నాన్ని కొనసాగిస్తే చక్కటి విజయం అనేటువంటిది కలుగుతుంది ముఖ్యమైనటువంటి పనుల్లో జాప్యం అనేటువంటిది తొలగిపోతుంది అలాగే ఆర్థికంగా సానుకూలమైనటువంటి అంశము ఆర్థికంగా వ్యాపారస్తులు పెట్టుబడులు నూతన పెట్టుబడులు పెట్టినట్టు పెట్టినట్లయినా నూతన వ్యాపారాలు ఆరంభించుకోవటానికైనా ఇది సరి అయినటువంటి సమయము అని చెప్పవచ్చు ఉద్యోగస్తులకు తమ తమ ఉద్యోగాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని తమ బుద్ధి చేత నైపుణ్యం చేత అధిగమిస్తారు ఉద్యోగంలో మంచి ప్రశంసలతో పాటు కీర్తిని కూడా పొందుతారు అలాగే సకుటుంబంగా ప్రయాణాలు చేయటానికి అలాగే విందు వినోదాది వ్యవహ కుటుంబ వేడుకల్లో పాల్గొనటానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము స్త్రీలకు మానసిక శక్తి పెరుగుతుంది తమ మాటకు విలువ అనేటువంటిది పెరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కాస్త శ్రమ పడితే విజయం అనేటువంటిది మీ ముంగిట్లో ఉంటుంది అయితే నమ్మినటువంటి వారి మోసం చేసే ఆస్కారం ఉంది కాబట్టి అటువంటి వారి పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవటం అనేటువంటిది మర్చిపోకండి సింహరాశి వారికి ఈ వారమంతా దుర్గా స్తోత్ర పారాయణము అలాగే దుర్గా ఆపదుద్ధారక స్తోత్రము అమ్మవారి ఆలయాన్ని సందర్శనం చేయటము శుక్రవారం నాడు రాహుకాలంలో దీపారాధన చేయడం లాంటి పరిహారాలు చేస్తూ ఆ శనివారం నాడు కోతులకు మీ చేత ఏదైనా ఆహారాన్ని తినిపించినట్లయితే మంచి ఫలితం అనేటువంటిది మీకు కనిపిస్తూ ఉంటుంది సానుకూలమైనటువంటి విజయాలు కలుగుతాయి తదుపరి రాశి కన్యా రాశి వారికి ఈ వారమంతా రవి గురు శుక్ర రాహుకేతువులు శుభంగా ఉన్నారు బుధుడు అర్ధశుభుడుగా మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు కన్యా రాశి వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఏమిటి అంటే గత కొన్ని రోజులుగా ఇబ్బందులు పడ్డటువంటి కన్యారాశి వారికి అదృష్ట యోగం అనేటువంటిది ఇప్పుడు ఆసన్నమైంది రోజుకో శుభవార్త విన ఆశ్చర్యపోనక్కరలేదు ఎటు చూసినా మీకు మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి గ్రహ సంచారము మీకు చాలా అనుకూలంగా ఉంది బుద్ధి నైపుణ్యంతో మీ ప్రయత్నాలు అనేటువంటివి విజయవంతం అవుతాయి గతంలో మిమ్మల్ని చూసి నవ్వినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా ఈర్ష్యపడే స్థాయికి మీరు చేరుకోవటానికి కాలం అనేటువంటిది మీకు సహకరిస్తుంది అయితే ప్రయత్నం అనేటువంటిది మీ చేతిలో ఉంది ప్రయత్నం చేయకుంటే ఇటువంటివేవి కూడా మీకు లభించవు కాబట్టి ప్రయత్నం చేయండి కార్యసిద్ధి కార్యలాభం అనేటువంటిది మీకు తప్పకుండా కలుగుతుంది అలాగే గృహ సంబంధమైన విషయాలు కావచ్చు భూ సంబంధమైన విషయాలు కావచ్చు తప్పకుండా లాభాలు కలుగుతాయి వ్యాపారస్తులకు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు రాబడి అనేటువంటిది వస్తుంది చాలా ఆనందయోగము ఉంది అదృష్టయోగము ఉంది ఆర్థికంగా కొద్దిగా ప్రణాళిక వేసుకున్నట్లయితే మంచి లాభాల బాట పడతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు తప్పకుండా వచ్చేటువంటి సమయము అయితే ప్రయత్నంతో పాటు మీరు చక్కటి సానుకూలమైనటువంటి ఆలోచనలు చేయడం అనేటువంటిది చాలా అవసరము అలాగే భవిష్యత్తుకు సంబంధమైనటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇది చాలా అత్యంత అనుకూలమైన సమయము అని చెప్పవచ్చు రాజకీయ నాయకులకైతే తప్పకుండా విజయసిద్ధి కలుగుతుంది ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో రాజకీయ నాయకులు వారంతా తప్పకుండా విజయాల బాట పట్టడం అనేటువంటిది ఖాయము అయితే కాస్త మంచి పనులు చేయండి దైవారాధన మాత్రం మర్చిపోకుండా ఉండండి అహంకారంతో ఉండడం అనేటువంటిది మీకు ఎప్పుడు కూడా అనుకూలమైన అంశము కాదు ఇక కన్యారాశి వారు ప్రతిరోజు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా ఆటంకాల నుంచి అధిగమించి విజయ సిద్ధిని పొందుతారు విద్యార్థిని విద్యార్థులు సరస్వతి స్తోత్ర పారాయణము చేయటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు ఇక తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ వారమంతా కుజుడు బుధుడు శుక్రుడు శుభంగా ఉన్నారు రవి అర్ధ శుభుడు ముఖ్యంగా తులారాశి వారికి కాస్త నీరసము నిరుత్సాహము మొదలైనటువంటివి గత కాలం నుంచి వేధిస్తూ ఉన్నప్పటికీ కాస్త ఇప్పుడు మంచి సమయము అని చెప్పవచ్చు ఉత్సాహంగా పనిచేయండి విజయాలు మీ వెంట వస్తాయి అంతేగాని నిరుత్సాహంతో నీరుగారిపోకండి కాలం అనేటువంటిది కొద్దిగా మీకు కలిసి రాకపోయినా దైవ బలం అనేటువంటిది మీరు సంపాదించుకోవటం వల్ల అట్టి ప్రయత్నములన్నీ కూడా మీరు చేసి విజయాన్ని పొందడం అనేటువంటిది పెద్ద అంశమేమీ కాదు అవసరాలకు తగినటువంటి ధనం మీ చేతికి లభించడం అనేటువంటిది చాలా సానుకూలమైనటువంటి అంశము ఉద్యోగస్తులకు మాత్రము ఉద్యోగంలో విపరీతమైన మానసిక శ్రమ ఒత్తిడి ఈ వీటిని జయించగలిగినట్లయితే తప్పకుండా విజయం మీ సొంతమవుతుంది అలాగే మిత్రులు ఎవరైతే ఉన్నారో శత్రులయ్యే ఆస్కారము ఉంది కాబట్టి నోరు జారకండి మాట కాపాడుకోండి మాట విలువను తెలుసుకొని ప్రవర్తనను మార్చుకుంటే తప్పకుండా మీకు అన్నీ మంచి ఫలితాలు కలుగుతాయి ఇకృ స్త్రీలకు గృహంలో విపరీతమైనటువంటి ఒత్తిడి అనవసరమైనటువంటి ఆలోచన వల్ల కాలం అనేటువంటిది వృద్ధా అవుతుంది కాబట్టి అనవసరమైన ఆలోచనలు మానివేయండి ఆ ఆలోచనలకు బదులుగా దైవ ప్రార్థన చేయండి విద్యార్థిని విద్యార్థులకు కొద్దిగా కష్టపడితే మంచి ఫలితాలు సాధించేటువంటి ఆస్కారము ఉంది రాజకీయ నాయకులు మాత్రము విపరీతమైనటువంటి శ్రమ శ్రమతో పాటు దైవాన్ని మీరు గట్టిగా ప్రార్థన చేయడము దైవారాధన చేయటం వల్ల విజయాలనేటువంటివి మీ సొంతమవుతాయి వారు ప్రతినిత్యము పదకొండు సార్లు హనుమాన్ చాలిస పారాయణం ఈ వారం వరకు కనుక చేయగలిగితే బుద్ధి బలము ఐశ్వర్యము విజయము ఇవన్నీ కూడా మీకు ముంగిట్లో ఉంటాయి కాబట్టి హనుమద్ అనుగ్రహం పొందండి వారు పరిపూర్ణమైనటువంటి విజయాలు మీ సొంతమవుతాయి ఆదివారం నాడు గోసేవను మాత్రం మర్చిపోవద్దు ఇక వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శని శుభంగా ఉన్నాడు రవి బుధ రాహుకేతువులు అర్ధ శుభులుగా ఉన్నారు కాస్త గురుబలం తగ్గినప్పటికీ మీకు దైవానుగ్రహం అనేటువంటిది మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది అలాగే ముఖ్యమైనటువంటి పనుల్లో కాస్త శ్రద్ధ పెట్టండి నిర్లక్ష్య ధోరణి అలసత్వం ఈ రెండు మీకు శత్రువులు వాటిని వదిలిపెడితేనే విజయం అనేది మీ సొంతమవుతుంది అలాగే నమ్మకం పెట్టుకోవలసిన వ్యక్తులయందు నమ్మకం పెట్టకపోవడం నమ్మకం పెట్టరాని వ్యక్తుల ఎందు నమ్మకం పెట్టుకోవడం లాంటి పనులు చేయటం వల్ల చాలా నష్టపోతారు ఆచితూచి అడుగు ముందుకు వెయ్యండి ఆర్థికంగా మీ చేత ఎవరికీ అప్పులు ఇవ్వకండి అప్పులు ఇచ్చినట్లయితే కాస్త ఇబ్బంది పడాల్సినటువంటి సమయము ఆసన్నమైంది వ్యాపారంలో మాత్రము చాలా విఘ్నాలు కనిపిస్తున్నాయి కాబట్టి నూతనమైన వ్యాపారాలు కావచ్చు నూతనమైన పెట్టుబడులకు జోలికి వెళ్లకుండా ఉండటమే చాలా మంచిది కొన్ని రోజులు ఓపిక పట్టడం అనేటువంటిది వృత్చిక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి అంశము కుటుంబ సభ్యుల సూచనలు పాటించండి వాళ్ళ సలహాలు తీసుకోండి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు పొందేటువంటి ప్రయత్నము చేయండి అలసత్వం నిర్లక్ష్యం అనేటువంటివి మీకు మంచిది కాదు అలాగే మొహమాటాన్ని వదిలిపెయ్య వదిలిపెట్టండి మొహమాటంతో అనవసరమైనటువంటి ఇబ్బందులకు పడిపోయి చాలా అనేకమైనటువంటి అవరోధాలు మీరు నెత్తి మీద పెట్టుకుంటారు కాబట్టి వాటిని మొహమాటం అనేటువంటిది ఏమాత్రము మీకు మంచిది కాదు అలాగే అభివృద్ధి అనేటువంటిది తప్పకుండా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా గట్టి ప్రయత్నం వల్ల విజయాలు సాధిస్తారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి విజయం అనేటువంటిది చాలా చాలా సులువుగా లభిస్తుంది అయితే దైవ బలము దైవారాధన అనేటువంటిది ఎప్పుడు కూడా మీరు వదిలిపెట్టకండి వృశ్చిక రాశి వారు ప్రతినిత్యము అష్టలక్ష్మి స్తోత్రపారాయణము అలాగే ఇంద్రాక్షి స్తోత్రపారాయణము చేయటము శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయటము ఆదివారం నాడు చక్కగా ఆవులకు ఏదైనా పచ్చగడ్డి లాంటిది తినిపించడం వల్ల చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా కలుగుతాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా గురువు శుక్రుడు రాహువు శుభంగా ఉన్నారు బుధుడు అర్ధశుభుడు శుభుడు గత కాలంలో మీరు పడినటువంటి ఇబ్బందులన్నీ ఇప్పుడు మీకు జ్ఞప్తికి వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు నుంచి మీకు చాలా మంచి సమయం అనేటువంటిది ఆసన్నమైంది శుభయోగ పరంపరలు మీకు తప్పకుండా కలుగుతాయి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి ఉద్యోగంలో ఉద్యోగస్తులకు స్థాన సూచన కనిపిస్తూ ఉన్నది బాధ్యతలతో పాటు హోదా కూడా పెరగటానికి ఆస్కారము ఉంది బాగా కష్టపడండి తప్పకుండా ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి విజయప్రాప్తికి ఆమడ దూరంలో ఉన్నారు కాబట్టి గట్టి ప్రయత్నంతో విజయాలు మీరు సొంతం చేసుకోవటానికి ఇది చాలా అత్యంత అనుకూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు క్రమాభివృద్ధి అనేటువంటిది మీ జీవితంలో ఇక మొదలవుతుంది అయితే సహజంగా ఉండేటువంటి బద్ధకము కావచ్చు నిర్లక్ష్యము కావచ్చు ఇవన్నీ కూడా మీకు చాలా ఇబ్బందులు కలిగింపజేస్తాయి బద్ధకాన్ని విడిచిపెడితే ధనుస్సు రాశి వారికి విజయ పరంపర తప్పకుండా ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంది ప్రయత్నం అనేటువంటిది మీరు చేస్తే తప్పకుండా అనుకూలత కలుగుతుంది అలాగే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పనికి పని ఒకటి సత్ఫలితం ఇస్తుంది అది పూర్తవుతుంది మీకు చాలా ఆత్మవిశ్వాసానికి హేతు అవుతుంది విద్యార్థిని విద్యార్థులకు నిర్లక్ష్యము అలాగే విపరీతమైనటువంటి అలసత్వము ఈ రెండింటి వల్ల నష్టపోతారు తీవ్రమైనటువంటి ప్రయత్నంతో మంచి ఫలితాలు విద్యార్థులు సాధిస్తారు రాజకీయ నాయకులు అయితే మాత్రము గత కాలంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను బట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే తప్పకుండా విజయం అనేది మీ సొంతమవుతుంది స్త్రీలకు మానసిక ఒత్తిడి దూరం అవుతుంది కుటుంబంలో సౌఖ్యము పెరుగుతుంది ధనుస్సు రాశి వారు ప్రతినిత్యము గురుచరిత్ర పారాయణము ఘోర కష్టోద్ధరణ శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం వల్ల మంచి ఫలితాలు పొందుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ వారమంతా రవికుజబుధ కేతువులు శుభంగా ఉన్నారు గురువు అర్ధశుభుడుగా మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు మకర రాశి వారికి కూడా గత వారం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు అదృష్ట యోగం అనేటువంటిది కూడా ఉంది అయితే చాలా కాలంగా నిర చాలా కాలంగా నిస్సత్తువతో నిరాశతో ఉన్నటువంటి మీకు ఈ మాటలు ఇవి కూడా మీకు రుచించకపోవచ్చు కానీ మీరు గట్టి ప్రయత్నము సానుకూల దృక్పథం ఈ రెండింటినీ మీరు బాగా నమ్మినట్లయితే తప్పకుండా మీకు ఈ వారం నుంచి కాలం అనేటువంటిది కలిసి వస్తుంది అదృష్ట ఫలా ఫలితాలు అనేటువంటివి అందుకుంటారు అలాగే ఉద్యోగస్తులకు అధికార లాభం కనిపిస్తూ ఉన్నది వ్యాపారస్తులకు మాత్రం నూతన పెట్టుబడులకు సరి అయినటువంటి సమయం కాదు కానీ గతంలో చేస్తున్నటువంటి వ్యాపారాలను సర్ది చేసుకోవటానికి లేకపోతే లాభాలు పొందటానికి ఈ వారము అత్యంత అనుకూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు అయితే విపరీతమైనటువంటి శ్రమ చేయాల్సి ఉంటుంది అలాగే మీకు మీకు సంబంధించినటువంటి బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకండి సమర్థవంతంగా పూర్తి చేయడం ద్వారా మంచి ఫలితాలను మీరు పొందుతారు అలాగే చాలా కాలంగా మీ మనస్సులో ఉన్నటువంటి ఒక కోరిక ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు సానుకూలమవుతుంది మంచి సమయము ఆసన్నమైంది తప్పకుండా అదృష్టం అనేటువంటిది ఈ వారంలో మీకు ఏదైనా ఒక సత్ఫలితాన్ని ఇవ్వవచ్చు అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రము చాలా శ్రమపడాల్సినటువంటి సమయము బాగా శ్రమపడితేనే విజయం మీ ముంగిట ఉంటుంది మీ కింది వారు ఎవరైతే ఉన్నారో మీకు చాలా ద్రోహాన్ని కలిగింపజేసేట్టుగా ఉంటారు కాబట్టి అటువంటి వారి మీద దృష్టి పెట్టుకోండి స్త్రీలకు మానసిక చికాకులు ఉంటాయి వారాంతంలో విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు మకర రాశివారు వారు ప్రతినిత్యము మకర రాశి వారు ప్రతి నిత్యము సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటు శివాలయ సందర్శనము సోమవారం నాడు ఉపవాసము రాత్రి భోజనము చేయటం అనేటువంటిది మీకు నక్తోపవాసం చేసి శివారాధన చేస్తే ఈ వారము చాలా సత్ఫలితాలు మీకు కలుగుతాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారమంతా రవి శుక్రుడు శుభంగా ఉన్నారు బుధుడు అర్ధశుభుడిగా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాడు కుంభరాశి వారికి కూడా ఎలినాటి శని దోషం ఉన్నప్పటికీ విశేషమైనటువంటి శుభయోగ పరంపర ఆరంభం అయింది అని చెప్పవచ్చు మంచి విజయాలు మీ ముంగిట్లో ఉంటాయి అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారస్తులకు నూతన వ్యాపారానికి కావచ్చు నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు ఈ రాశి వారికి ఆర్థికంగా కొద్దిగా ప్రణాళికాబద్ధంగా జీవించగలిగినట్లయితే చాలా ధనలాభము లాభము కలుగుతుంది భవిష్యత్తుకు అవసరమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి చాలా ఆటంకాలు కావచ్చు శత్రు పీడ మొదలైనటువంటివన్నీ కూడా అధిగమించి మీరు చేయాల్సినటువంటి గట్టి శ్రమ మీరు చేసిన చేయ చేసినట్టయితే తప్పకుండా విజయ పరంపర మీ సొంతమవుతుంది ప్రశాంతమైనటువంటి జీవితానికి కాస్త నోరు కాపాడుకోవడం చాలా మంచిది ఈ వివాదాల్లో తలదూర్చకండి మొహమాటాన్ని వదిలిపెట్టండి మీకు చేతనైతేనే పని చేయండి అనవసరమైన భాగస్వామ్య ఒప్పందాలు కావచ్చు లేకపోతే భాగస్వామ్య వ్యాపారాలు కావచ్చు ఇవేవి కూడా మీకు అంతగా అనుకూలంగా లేవు విద్యార్థిని విద్యార్థులకు శ్రమతోనే విజయము సాధ్యము రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి చాలా గట్టి ప్రయత్నము చెయ్యాలి విజయదుర్గా ఆరాధన దుర్గా స్తోత్ర పారాయణము మొదలైనటువంటివి చేయటం ద్వారా మంచి సత్ఫలితాలు కలుగుతాయి కుంభరాశి వారు సోమవారము మంగళవారము శనివారము ఈ మూడు రోజులు గోక్షేత్రంకు వెళ్ళటం గోవుకు ఏదైనా మీ చేత తినిపించడం లాంటి పనులు కనుక చేయగలిగితే తప్పకుండా సానుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈ వారమంతా గురువు శని రాహువు శుభంగా ఉన్నారు రవి కుజ బుధులు అర్ధ శుభులుగా మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నారు చాలా అద్భుతమైనటువంటి యోగము అని చెప్పవచ్చు మీనరాశి వారికి ఎందుకంటే అదృష్ట యోగం మీకు మొదలైంది గ్రహ సంచారం అత్యంత అనుకూలంగా మీకు నడుస్తోంది మీరు ఇంతవరకు కోరుకున్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా తీరటానికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయము బాధ్యతలు పెరుగుతాయి అయినప్పటికీ సమర్థవంతంగా మీరు నిర్వహిస్తారు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శ్రమతో పాటు విజయసిద్ధి కోరుకున్న చోటికి బదిలీలు ప్రమోషన్లు ఉద్యోగం లేనటువంటి వారికి నూతనమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి అవివాహితులకు వివాహ సిద్ధి మొదలైనటువంటివి కూడా కలగటానికి ఇది ఈ వారము ఆరంభం అని చెప్పవచ్చు అలాగే సంతానం లేనటువంటి దంపతులు సంతానం కోసం చేసేటువంటి ప్రయత్నములు సఫలీకృతం అవటానికి చాలా మంచి సమయము ఆసన్నమైంది అలాగే కాస్త మొహమాటం వదిలిపెట్టి పని చేయగలిగితే విజయ పరంపర మీకు తప్పకుండాగా సిద్ధిస్తుంది వ్యాపారస్తులకు చేసేటువంటి వ్యాపారంలో వార ఆరంభంలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ వారాంతంలో లాభాల బాట పడతారు నూతన వ్యాపారాలు ఆరంభం చేయడానికి కూడా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము అయితే భాగస్వామ్య వ్యాపారాల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము విద్యార్థిని విద్యార్థులకు విశేష శుభయోగ ప్రాప్తి కోరుకున్న సీట్లు రావటం లాంటి మంచి ఫలితాలు కలుగుతాయి రాజకీయ నాయకులకు ఎనలేని శుభం జరుగుతుంది విజయం అనేటువంటిది మీ ముంగిట్లో ఉంటుంది గట్టి ప్రయత్నము చేయండి దైవానుగ్రహం సంపాదించండి తప్పకుండా విజయం అనేటువంటిది మీ సొంతం అవుతుంది మహిళలకు విశేషమైనటువంటి అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది మానసిక ప్రశాంతతతో పాటు విందు వినోదాది శుభకార్యలో పాల్గొంటారు శుభకార్యాలన్నింటినీ మీద వేసుకొని పూర్తి చేస్తారు మరి వారు ప్రతి నిత్యము లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణము చేయటము అమ్మవారికి అష్టోత్తర శతనామ పారాయణంతో కుంకుమార్చన చేయడం లాంటివి కనుక చేయగలిగితే అలాగే గురువారము శుక్రవారము గోక్షేత్రంలో గోవులకు సేవ చేయడం లాంటి మంచి పనులు చేయండి ఇంకా సానుకూలమైన ఫలితాలు పొందుతారు ఇవి ఈ వారం ఫలితాలు మీ అందరికీ శుభాలు మంచి యోగాలు కలగాలి అని పన్నెండు రాశుల వారికి కొద్దిమంది రాశుల వారికి బాగా లేకున్నా కొద్దిమందికి బాగున్నప్పటికీ దైవారాధన చెయ్యండి మంచి పనులు చేయండి సానుకూల దృక్పథంతో వ్యవహారం అనేటువంటిది పెట్టుకోండి నిరుత్సాహం ఎప్పుడు కూడా వదిలిపెట్టండి దైవాన్ని విశ్వసించండి భారతీయ ధర్మాల పట్ల చక్కటి ఆచరణ మీరు పెట్టుకోండి తప్పకుండా మీ అందరికీ మేలు జరుగుతుంది మీ అందరికీ మేలు జరగాలి అని ఐరారోగ్య భోగభాగ్యాలు చేకూరాలని మా ఆరాధ్య దైవము మా కులదైవము మా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని నేను ప్రార్థన చేస్తూ ఆ మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి యొక్క కృప మీ అందరి మీద పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం లోకా సమస్త సుఖినో భవంతు